తెలుగులో పదకవుల వలె కన్నడములో హరిదాసులు సుప్రసిద్ధులు. వీరు పరమ భాగవతోత్తములు. ఈరోజు వీడియోలో మనం కన్నడ హరిదాసవరేణ్యులు పురంధరదాసు గురించి తెలుసుకుందాము. దాస సాహిత్యానికి చాలా ప్రాచుర్యం కలిగించిన వ్యాసరాయల వారు ప్రియ శిష్యులు పురంధరదాసు. జీవితంలో జరిగిన చిన్న సంఘటన పురంధరదాసు జీవితాన్ని మార్చేసింది, భక్తి జీవితానికి అంకురార్పణ చేసింది, కర్ణాటక సంగీత రంగానికి పితామహుని చేసింది. ఏడుకొండల వాణి అనుగ్రహంతో జన్మించిన బిడ్డకు శ్రీనివాస నాయకుడు అని పేరు పెట్టి సీనప్ప అని ముద్దుగా తల్లిదండ్రులు పిలిచేవారు. ఉద్దండులైన పండితుల వద్ద సంగీతంతో పాటు సంస్కృతాన్ని కూడా నేర్చుకుని 16 సంవత్సరములకే మంచి పాండిత్యం సంపాదించారు. ఈ వయసులోని సరస్వతీభాయితో అతనికి వివాహం జరిగింది. తండ్రి మరణంతో వ్యాపార నిర్వహణ బాధ్యతను తీసుకున్న సీనప్ప కొద్ది కాలంలోనే ఆస్తిని 10 రెట్లు పెంచి నవకోటి నారాయణుడు అని అనిపించుకున్నాడు. కానీ లోభగుణాన్ని కూడా పెంచుకొని పరమ పిసినారుగా పేరు తెచ్చుకున్నాడు. లోభి అయిన అతని మనసు దాన ధర్మాల నుండి దూరమైపోయింది. దాంతో భగవంతుడు ఆయనకు గుణపాఠం నేర్పి మంచి మనసును ప్రసాదించాలని అని అనుకున్నాడు. భగవంతుడు తలుచుకుంటే అవతారాలకేమి కొదువా, తాను వృద్ధ బ్రాహ్మణ వేషం ధరించి బ్రహ్మను కుమారునిగా చేసుకొని అతని ఉపనయన నిమిత్తం విరాళం ఇవ్వమని కోరాడు. ఇచ్చే ఉద్దేశమే లేని సీనప్ప అతన్ని మర్నాడు రమ్మన్నాడు. ఇలా ఎన్ని రోజులు తిరిగినా ఇదే సమాధానం రావడంతో ఆ బ్రాహ్మణుడు సరస్వతీబాయి వద్దకు వెళ్లి యాచించాడు. సహజంగా దానగుణము గల సరస్వతీబాయి తన భర్త ప్రేమ కానుకగా ఇచ్చిన ముక్కరను బ్రాహ్మణునికి ఇచ్చి దాన్ని అమ్మి సొమ్ము చేసుకుని ఉపనయనం జరిపించమని చెప్పి పంపింది. కపట నాటక సూత్రధారి అయిన స్వామి ఆ ముక్కర తీసుకుని వెళ్లి సీనప్పకే అమ్మ చూపాడు. సీనప్ప ఆరితేరిన రత్నాల వ్యాపారి కనుక ఆ ముక్కరకు ఉన్న రత్నాన్ని బట్టి ఆ ముక్కర తన భార్యదే అని గ్రహించాడు. దాంతో ఆ బ్రాహ్మణుని అక్కడే నిలబెట్టి వెంటనే ఇంటికి వచ్చి తన భార్యను ముక్కర తెమ్మని ఆజ్ఞాపించాడు. దిక్కుతోచిన సరస్వతీబాయి తన భర్త ఎక్కడ కోపడతాడో అని భయపడి ప్రాణత్యాగం చేయాలని నిర్ణయించుకుంది. ఆ క్షణంలో దీనజన బాంధవుడైన శ్రీహరి సరస్వతీబాయికి ఆ ముక్కరను ఇచ్చి ఆపద గట్టెక్కించాడు. ఆమె ఆ ముక్కరను సీనప్పకు ఇచ్చింది. ఆయన ఆశ్చర్యంతో దైవమాయని గ్రహించి ఆ క్షణం నుంచే తన మనసును మంచివైపు మార్చుకున్నాడు. అతనికి కొత్త జన్మ ఎత్తినట్లు అయ్యింది. పశ్చాత్తాప హృదయంతో వైరాగ్యాన్ని అలవరుచుకొని అంతవరకు భగవంతునికి తనకు మధ్య అంతరాన్ని కలిగించిన సంపదను గడ్డిపోచగా భావించి పరిత్యజించాడు. నాటి నుండి సీనప్ప పదాలు పాడుకుంటూ దేశ సంచారం మొదలుపెట్టాడు. తన సంచారంలో పురంధరదాసు వృద్ధుడైన అన్నమాచార్య వారిని తిరుమల క్షేత్రంలో కలుసుకున్నాడు. క్రీస్తుశకం 1525లో అంటే తన 40 సంవత్సరముల ఏట ప్రసిద్ధ మధ్వమత గురువులు మహాపండితులు అయిన వ్యాసరాయ స్వామివారి నుండి ఉపదేశం పొందారు. పురంధర విఠల అనే ముద్రతో కీర్తనలు రచించి ప్రజలలో భక్తిని ప్రచారం చేశాడు కనుక సీనప్ప పురంధరదాసుగా స్థిరపడ్డాడు.